ఎన్నికల కోలాహలానికి ఈ రోజు ఒక ముగింపు ఏర్పడుతుంది ఎవరు విజేత అన్న విషయం తెలిసిపోతోంది ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారన్న విషయం ఒక క్లారిటీ వచ్చేసే అవకాశం కనిపిస్తోంది సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివాసం వద్ద మా కరెస్పాండెంట్ రాకేష్ ఉన్నారు కాసేపట్లో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ వెలువడనున్న నేపథ్యంలో అక్కడి తాజా వాతావరణం ఎలా ఉందో మా కరెస్పాండెంట్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాకేష్ ఎట్లాంటి వాతావరణం ఉందో వైపు క్యాంపు పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయినాయి తాజ్ కృష్ణ దగ్గర బస్సులను ఏర్పాటు చేశారు డికే శివకుమార్ రంగ దిగారు ఇప్పుడేమో ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అవుతుందికంతా ట్రెండ్ ఏంటో తెలిసే అవకాశం కనిపిస్తోంది రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు రేవంత్ రెడ్డి నివాసానికి ఇప్పుడు ఇప్పుడే అభిమానులు ఆయన అభిమానులు అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చేరుకుంటున్నారు ఆ ఏడున్నర గంటల కల్లా ఆయన బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నిన్న అర్ధరాత్రి వరకు కూడా డికే శివకుమార్తో రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది ఎన్నికల ఫలితాల తర్వాత ఏం చేయాలనే దానిపై కూడా ఒక వ్యూహ రచన చేసినట్టుగా సమాచారం ఇప్పటికే ఐదుగురు సభ్యులతో కూడిన వ్యూహాత్మక కమిటీని ఏసీస్ ఏర్పాటు చేసింది అందులో ప్రధానంగా కూడా డికే శివకుమార్ అలాగే కర్ణాటక మంత్రి కె జార్జ్ ఉన్నారు దీపా దాస్ మున్సు ఉన్నారు ఠాక్రే ఉన్నారు మరొక నేత కూడా ఉండడం జరిగింది ఇక చిదంబరం అలాగే సుశీల్ కుమార్ షిండే సుర్జేవాల ఈ ముగ్గురు నేతలు కూడా కీలక బాధ్యతలు అప్పగించడం జరిగింది నిజానికి నిన్న సాయంత్రమే కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా హైదరాబాద్ పిలిపించాలనుకున్నప్పటికీ ఒకవేళ కౌంటీ కేంద్రంలో ఏదైనా గందరగోళం ఏర్పడితే ఇబ్బంది ఎదురుతుందనే ఒక సమాచారంతో తిరిగి మళ్ళీ ఆ నిర్ణయాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఇక పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సమీక్ష అయితే ఎప్పటికప్పుడు చేసుకుంటున్నారో ఓవైపు తాజ్ కృష్ణలో ఒక భేటీ అయితే కంటిన్యూగా కొనసాగుతుంది వ్యూహాత్మకంగా చేసిన కమిటీ ఏడు గంటల నుంచి కంటిన్యూగా కూడా ఫలితాలపై విశ్లేషణ చేసుకోబోతోంది కర్ణాటకకు సంబంధించిన కొంతమంది నేతలకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి బాధ్యతలు అప్పగించడం జరిగింది గెలిచిన వెంటనే గెలిచిన సర్టిఫికేట్ గెలిచిన ఫ సర్టిఫికేట్ తీసుకొని హైదరాబాద్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది తాజాకి ఇష్టం నుంచి ఒకవేళ డెబ్బైకి పైగా స్థానాలు కనుక కాంగ్రెస్ పార్టీ సాధించగలిగితే ఎటువంటి క్యాంపు రాజకీయాలు అవసరం లేదనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఒకవేళ యాభై నుంచి డెబ్బై మధ్యలో వస్తే క్యాంపు రాజకీయాలు అవసరం అవసరమైతే ఇతర ప్రాంతాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేను తరలించాలనేది కాంగ్రెస్ ఒక ఎత్తుగడగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం సంబంధించి చూస్తున్నాం ఇప్పటికే సెక్యూరిటీ ఫోర్స్ కూడా కొంత పెంచుతూ ఉన్నారు నేతలకు ముఖ్యమైన నేతలు వస్తే లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉందని నేను చెప్పుకోవచ్చు కొంత ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ ఇచ్చినప్పటికీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ వచ్చే అవకాశం ఉంది మ్యాజిక్ ఫిగర్ కొద్ది దూరంలో కాంగ్రెస్ పార్టీ ఆగే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని చెప్పిన నేపథ్యంలో ఎందుకైనా మంచిది అలర్ట్గా ఉండాలి ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ ఏమాత్రం అర్టిట్యూక్ వచ్చినా కూడా ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్త పడాలనేది కాంగ్రెస్ పార్టీ ఎతగడక కనిపిస్తూ ఉంది అందుకోసమే అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా హైదరాబాద్ తీసుకురావడం లేకుంటే బెంగళూరా లేకుంటే రాయపురా తీసుకెళ్లడం అనేది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడగా అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు ఒక ఉత్కంఠ అయితే కాంగ్రెస్ పార్టీ కనిపిస్తూ ఉంది ఇప్పటికే సునీల్ కన్గోలు ఇచ్చిన రిపోర్ట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ డెబ్బై పైగా స్థానాలు వస్తాయనేది వాళ్ళ అంతర్గత రిపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది అయితే కొన్ని స్థానాలు ముఖ్యంగా ఐదు వేల లోపు గెలిచే స్థానాలు దాపు ఒక పది స్థానాలు ఉండే అవకాశం ఉండే అవకాశం అనేది సునీల్ రిపోర్టు అలా ఆ స్థానాలకు సంబంధించి ఫలితాలు ఏదైనా కావచ్చు ఎందుకంటే మైక్రో లెవెల్లో పూర్తి స్థాయిలో రిపోర్ట్ అనేది ఎగ్జిట్ పోల్లో ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆ పది స్థానాల విషయంలో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కాన్సెన్స్ల విషయంలో జాగ్రత్త వేయించాలనేది కాంగ్రెస్ ఎత్తిగా దీంతో దీంతోపాటు నిన్న ఇబ్రహీంపట్నంలో నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది అక్కడ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి వారు సంబంధించి ఏదైతే ఆ రూమ్స్ స్ట్రాంగ్ రూమ్ కు తరలించకుండా ఆర్డీఓ కార్యాలయంలో ఉంచడం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సంబంధించి హోలీకేరి కూడా అక్కడికి చేరుకుని ఆ సమస్యకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లోకి తరలించడం జరిగింది ఇలా మిగతా కాన్సెన్సీలో కూడా అసలు పోస్టల్ బ్యాలెట్ తరలించారా లేదా అనేది ఒక ఉత్కంఠ కనిపిస్తోంది ఇప్పుడు దానికి సంబంధించి కూడా సమీక్ష తీసుకోవడం జరిగింది మిగతా నేక వర్గాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ కు తరలించారా లేదా అనే సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది ఒకవేళ అలాంటి లేని పక్షంలో రాష్ట్ర ఎన్నికల అధికారికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు అవకాశం అయితే కనిపిస్తుంది ఇక పది గంటల వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి అప్పటి ట్రెండ్ తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు ఫలితాలను మరోసారి సమీక్షించుకోవాలనేది డికే శివకుమార్ దీపదాస్ దీపాదాస్ కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ మాట్లాడుకోవడం జరిగింది గంటల మధ్యలో తాజకృష్ణలో మరొక కీలక భేటీ జరిగే అవకాశం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రాకేష్ మొత్తం మీద అది రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉన్నటువంటి ఉత్కంఠ పరి ఉత్కంఠకరమైన పరిస్థితి ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ నుంచి మా క్రెస్పాండెంట్ విక్రమ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు వారిని అడిగి అక్కడి వాతావరణం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విక్రమ్ ఎట్లాంటి కండిషన్ కనిపిస్తోంది బీజేపీ నేతల్లో ఎలాంటి క్యూరియాసిటీ ఉందంటే ఏం చెప్తారు శ్రీ ఎన్నికల ప్రక్రియలో చివరి ఘట్టానికి చేరుకున్నాము కౌంటింగ్ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది అన్ని రాజకీయ పక్షాలు కూడా చాలా ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి అందులో భాగంగా బీజేపీ కూడా చాలా అంచనాలు పెట్టుకుంది ఈ ఎన్నికలపై మనం చూసుకోవచ్చు తెలంగాణ బీజేపీలో మనం నూట పదకొండు స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది అందులో మరో ఎనిమిది స్థానాలకు సంబంధించి జనసేనతో పొత్తు పెట్టుకుంది మొత్తంగా ఓట్ల సీట్ల కంటే ఓట్ల శాతం మెరుగుపరుచుకుంటామని చెప్పి బీజేపీ గట్టి ధీమాతో ఉంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చూసుకుంటే కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి పద్నాలుగు లక్షల ఓట్లు మాత్రమే గత ఎన్నికల్లో వచ్చిన పరిస్థితి ఈ ఎన్నికల్లో ఓట్లు సీట్లు రెండు పెరుగుతాయని చెప్పి బీజేపీ నేతలు భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో ప పూర్తి స్థాయిలో పనిచేశాం శక్తి మేరకు పనిచేశాం ఫలితాలు ప్రజల తీర్పుకే వదిలేస్తున్నామని చెప్పి నిన్న కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేస్తూ చెప్పడం జరిగింది మొత్తంగా వారు చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై సీట్లు గెలుస్తామని చెప్పి బీజేపీ నేతలైతే గట్టి ధీమాతో ఉన్నారు అందులో చూసుకుంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి మెజార్టీ సీట్లు వస్తాయని చెప్పి అంచనాలు పెట్టుకున్నారు నిర్మల్ బోధ్ అదేవిధంగా కోరుట్ల హుజురాబాద్ కరీంనగర్ ఇలాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా మెజా సీట్లు సాధిస్తాము అని చెప్పి బీజేపీ నేతలు గట్టి నమ్మకంతో ఉంది హైదరాబాద్ సిటీలో చూసుకుంటే గోషామహల్ కుద్బుల్లా అదే అదేవిధంగా ముషిరాబాద్ అంబర్పేట్ ఈ నియోజకవర్గాలపై గట్టి నమ్మకంతో ఉన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఏ సీట్లు గెలుస్తారు ఎక్కడ ఓడిపోతారు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న దానిపై చాలా ఉత్కంఠతతో బీజేపీ ఎదురు చూసిన పరిస్థితి ఉంది వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉండాలి ఎక్కువ సీట్లు సాధించాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీలో కేవలం ఆరు శాతం ఓట్లు సాధించిన బీజేపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు పంతొమ్మిది శాతం ఓట్లు రాబట్టిన పరిస్థితి ఉంది అదే తరహాలో ఈసారి ఇరవై శాతానికి పైగా ఓట్లు రాబట్టి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు రాబట్టాలి తెలంగాణ నుంచి అని చెప్పి బీజేపీ అధిష్టానం ఆలోచనలో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది మనం చూసుకోవచ్చు వచ్చే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని చెప్పి బీజేపీ భావిస్తుంది ఇక్కడ ఫలితాల గురించి ఎలాంటి నిరాశ నిస్పృహలకు లోను కామో మేము ఫలితాలను ఎలా వచ్చినా స్వీకరిస్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది అనుశ్రీ రైట్ థ్యాంక్ యూ విక్రమ్ మొత్తం మీద బీజేపీ అంచనాలు ట్రో అవుతాయా లేకపోతే ఏదైనా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోబోతోంది ఇక ప్రస్తుతం నువ్వాని అన్నటువంటి పోటీ ఇచ్చే స్థాయిలో ఎన్నికలు జరిగాయి పోలింగ్ జరిగింది అలాగే తమ గెలుపుపై అన్ని పార్టీలు కూడా ఒక కాన్ఫిడెన్స్తో కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఇక బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఎట్లాంటి ఉత్కంఠ ఉంది అక్కడి వాతావరణం ఏంటనే విషయం తెలియచేయడం కోసం కిరణ్ భూపతి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు కిరణ్ బీఆర్ఎస్ వర్గాల్లో ఎట్లాంటి ఉత్కంఠ కనిపిస్తోంది ఆ పార్టీ కార్యాలయం దగ్గర ఎలాంటి వాతావరణం ఉందంటే ఏం చెప్తారు అనుశ్రీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో కాసేపట్లో వెలువ వెలువడబోతున్నటువంటి నేపథ్యంలో ఇటు సీఎం కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఏదైతే ప్ర ఈ ఫలితాలన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలించేందుకు ప్రగద్భవన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా నరాలు తెగే ఉత్కంఠ ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిలో కనిపిస్తోంది ఎందుకంటే ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపైన కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు కాంగ్రెస్ గాలి వీస్తుందని కూడా కొంత చాలామంది కూడా ఇప్పటికే వినబడుతున్నటువంటి వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి ముచ్చటగా రాబోతుందంటూ కూడా ఇటు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు దాదాపు ఉన్నటువంటి క్యాడర్ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది దాదాపు ఎన్నికల కౌంటింగ్ వద్ద కూడా నిన్న దాదాపు ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్లను ఒక్కో కేంద్రం నుంచి దాదాపు ఒకరిద్దరి నుంచి దాదాపు ముగ్గురిని కూడా నియమించినట్టుగా తెలుస్తుంది ఇంకా అంతేకాకుండా కేంద్రానికి ఒక ఇన్ఛార్జీని కూడా ఎందుకంటే పార్టీలకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఆ మాదిరిగానే కౌంటింగ్ కేంద్రాల వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి ఇటు కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి ఇటు ఎవరైతే ఇన్ఛార్జీలను కూడా నియమించినటువంటి పరిస్థితి గతంలో జరిగినటువంటి తప్పిదాలు కావచ్చు అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవి ఈసారి ఏమాత్రం కూడా రిపీట్ కావద్దు ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది కనుక తలెత్తినట్లయితే ఖచ్చితంగా పార్టీకి సంబంధించి కావచ్చు వారు సమాచారం అందించాలని కూడా సీఎం కేసీఆర్ నిన్న టెలికాన్ఫరెన్స్ లో ఇన్ఛార్జ్లకు చెప్పడం జరిగింది ఈ ఫలితాలన్నింటినీ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ మూడోసారి ఆ హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ సాధించే విధంగా పార్టీ ప్రణాళికలు అయితే సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటే విధంగానే తన మార్కు ఉంటుందని కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నాయి మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ కు కొంతమంది నేతలు కావచ్చు పార్టీ క్యాడర్ కూడా చేరుకున్నటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా టీవీలకు అత్తుకుపోయినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి అనుశ్రీ ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తుంది కాన్ఫిడెన్స్ పై అన్ని పార్టీలు కూడా ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మరి కొన్ని గంటల్లో ఈ పోలింగ్ స్టార్ట్ అవబోతోంది కొన్ని క్షణాల్లో పోలి కౌంటింగ్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఫలితం వస్తుంది అనేది తేలిపోబోతోంది ప్రస్తుతం ఈసీ ఆఫీస్కి వెళ్దాం ఈసీ ఆఫీస్ దగ్గర మాకు రెస్పాండెంట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు అక్కడి తాజా వాతావరణాన్ని మనకి వివరించే ప్రయత్నం చేస్తారు చెప్పండి రైట్ అనుశ్రీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్సీలకు కౌంటింగ్ ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది మొత్తం మొదట ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి వెంటనే పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు దాదాపు రెండు లక్షలకు పైగానే ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లో ఉన్నారు అది కొంత టైం పట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రతి సెగ్మెంట్లో ఖచ్చితంగా ఒక రెండు వేల వరకు ఓట్లు ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ప్రతి ఐదు వందల పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఒక టేబుల్ను కూడా ఏర్పాటు చేశారు ప్రతి టేబుల్ దగ్గర అధికారులు సిబ్బంది కలిపి ఆరుగురు ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ప్రతి కౌంటింగ్ సెంటర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై తొమ్మిది ప్లేసెస్ లో నూట పంతొమ్మిది కాన్స్టెన్సీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు హైదరాబాద్లో మాత్రం పదమూడు ప్రాంతాల్లో పద్నాలుగు కౌంటింగ్ పదిహేను కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి నాంపల్లి గ్రౌండ్లో రెండు సెగ్మెంట్లు ఉంటాయి అట్లాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గ్రౌండ్లో రెండు సెగ్మెంట్లు ఉన్నాయి ఉంటున్నాయి ఇక ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర కూడా వన్ ఫార్టీ సెక్షన్ అమల్లో ఉంది అట్లాగే ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు చోట్ల కూడా సీసీటీవీ మానిటరింగ్ ఉంది ఇక కౌంటింగ్ కేంద్రం దగ్గర విజయోత్సవ ర్యాలీలు కావచ్చు అట్లాగే సంబరాలకు అనుమతి ఇచ్చేటువంటి అవకాశం లేదంటూ నిన్ననే ఈసీఐ నుంచి కీలకమైనటువంటి గైడ్ లైన్స్ కూడా వచ్చిందని చెప్పుకోవాలి ఇక మొత్తం రౌండ్లకు సంబంధించినటువంటి విషయంలో ప్రతి సెగ్మెంట్లో కూడా మినిమం పద్నాలుగు రౌండ్లు ఉంటాయి దాని తర్వాత అభ్యర్థులను బట్టి గజ్వల్లో ఇరవైకి పైగానే రౌండ్లు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఎల్బీ నగర్ లో కూడా అదే స్థాయిలో ఉండేటువంటి ఉన్నాయి ఇక మొదటి హాఫ్ అన్ అవర్ తర్వాత ఎనిమిదిన్నర నుంచి సంబంధించినటువంటి లెక్కింపు పదకొండు గంటల మధ్యలో మొదటి రౌండ్ ఫలితం వస్తుందంటూ ఎన్నికలకు కమిషన్ చెప్తా ఉంది ఇక ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నలభై కేంద్ర కంపెనీలకు సంబంధించినటువంటి బలగాలను సెంట్రల్ ఫోర్సెస్ ను కూడా ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి సిచువేషన్ ఇక పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి విషయంలో కొంత గందరగోళం అయితే ఉందని చెప్పుకోవాలి నిన్న జరిగినటువంటి ఇబ్రహీం పట్నం ఘటనకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు అట్లాగే మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి విషయంలో సివో వికాస్ రాజ్ చాలా సీరియస్ గానే అధికారుల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి నివేదికలు కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తా ఉంది ఇక కౌంటింగ్ సంబంధించినటువంటి విషయంలో మొదటి హాఫ్ అన్ అవర్ తర్వాత ఎనిమిదిన్నర తర్వాత ఈవీఎంలు ప్రారంభం అయితే ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ మరోవైపు ఈవీఎం లకు సంబంధించి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది కొంత ఆలస్యమైనటువంటి అవకాశాలు ఉన్నాయంటూ చెప్తా ఉన్నారు ఆలస్య కౌంటింగ్ కు సంబంధించినటువంటి ఫలితాలు ఆలస్యమైనటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది ముఖ్యంగా గజ్వల్ ఎల్బి నగర్ లాంటి ప్రాంతాల్లో మరింత ఆలస్యమైనటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి